Hello viewers, welcome to my channel. ఈ వీడియోలో మనం స్టాప్ లాస్ ఆర్డర్ అండ్ లిమిట్ ఆర్డర్ల మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం, వాటి వల్ల యూజెస్ ఏంటో చూద్దాం. తర్వాత కైట్ జెరోదా యాప్లో స్టాప్ లాస్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ ఎలా పెట్టాలి అండ్ ఎలా ఎగ్జిట్ చేయాలనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను కైట్ జెరోదా యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నా లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నా. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే వాచ్ లిస్ట్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఒక స్టాక్ తీసుకుంటున్నా, ఎస్బీఐ అని తీసుకుంటున్నా. సో ఫస్ట్ అసలుకి లిమిట్ ఆర్డర్ స్టాప్ లాస్ ఆర్డర్ల వల్ల యూజెస్ ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. వీటిని బేసిక్గా డైరెక్ట్ ఆర్డర్లా లేదా కౌంటర్ ఆర్డర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆర్డర్లో ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రేడింగ్ ప్రైస్ 186.0 నడుస్తుంది. మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అండ్ సెంటిమెంట్ ప్రైస్లు అనుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రైస్ యాక్చువల్గా డిక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి 187 నుంచి ఇలా కిందికి వచ్చింది, 185 వరకు వచ్చింది. అండ్ అగైన్ ఇప్పుడు పైకి లేచింది. ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ తయారైంది. సో ఇప్పుడు ఒకవేళ నేను 185.05 ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కంటిన్యూస్ ఫాల్ అవుతుంది, లేదా ఇక్కడి నుంచి ప్రైస్ మళ్ళీ పైకి లేస్తుంది అని అనుకున్నప్పుడు, సో నేను 185 వరకు వస్తుంది అండ్ అగైన్ అక్కడి నుంచి ప్రైస్ రైజ్ అవుతుంది అనుకుంటా. సో 185 దగ్గరికి వచ్చినప్పుడు నేను కొనాలి, 185.10 దగ్గరికి వచ్చినప్పుడు నేను కొనాలి అని అనుకున్నప్పుడు నేను లిమిట్ ప్రైస్ని యూజ్ చేసుకుంటా. అలా కాకుండా ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ అంటే 187.25, ఈ రెసిస్టెన్స్ని కానీ క్రాస్ చేస్తే కంప్లీట్గా ఇది పైకి వెళ్తుంది అని అనుకున్నప్పుడు, ఓకే, సో 187.50 క్రాస్ చేస్తే కంప్లీట్గా పైకి వెళ్తుంది అని అనుకున్నప్పుడు, ప్రైస్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు 187.50 దగ్గరికి వచ్చినప్పుడు కొనాలి, బై చేయాలి అని అనుకున్నప్పుడు నేను అక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకుంటాను. అయితే ఈ లిమిట్ ఆర్డర్ని స్టాప్ లాస్ ఆర్డర్ని కౌంటర్ ఆర్డర్లుగా యూజ్ చేయడం ఎలా అంటే, నా దగ్గర ఆల్రెడీ ఒక బై చేసి ఉన్న ఒక స్టాక్ ఉందనుకోండి, నేను సమ్ ఎక్స్ ప్రైస్ దగ్గర కొన్నా. సో నాకు 187 క్రాస్ కావగానే, అంతకంటే ఎక్కువ ప్రైస్ పోగానే, లేదా 187 దగ్గర కొనాలి అని అనుకున్నప్పుడు, సారీ అమ్మాలి అని అనుకున్నప్పుడు 187 దగ్గర నేను కౌంటర్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ పెడతా. అది ప్రాఫిట్ బుకింగ్లో. అలా కాకుండా నేను ఎగ్జాంపుల్ 185.50 దగ్గర కొన్నా, అయితే నేను 184 వరకు బేర్ చేయగలను, ఎంత ఆ లాస్ వరకు బేర్ చేయగలను అని అనుకున్నప్పుడు స్టాప్ లాస్ని కౌంటర్ ఆర్డర్గా 184.0 దగ్గర స్టాప్ లాస్ని యూజ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్లో అగైన్ మార్కెట్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, స్టాప్ లాస్ ఆర్డర్ ఉంటుంది. వాటి మధ్య డిఫరెన్స్ నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కావాలంటే వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. సో ఇప్పుడైతే మీకు లిమిట్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ ఆర్డర్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తాం. యాక్చువల్లీ మార్కెట్ అవర్ దాటిపోవడం వల్ల ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాదు, జస్ట్ అవి ఎలా పెట్టాలి అనేది చూపిస్తా. ఎగ్జిట్ అవ్వటం అనేది చూపించడం కదా, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో స్టార్ట్ చేస్తున్నా. నేను ఫస్ట్ బై చేద్దాం అనుకుంటున్నా. క్వాంటిటీ ఎంత అనేది టాప్ లెఫ్ట్లో ఇచ్చుకోవాలి. సో నేను ఫస్ట్ లిమిట్ ఆర్డర్కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీకు ఇక్కడ ఆర్డర్ దగ్గర కింద చూసుకున్నట్లయితే 4 ఆప్షన్స్ ఉంటాయి, మార్కెట్, లిమిట్, ఎస్ఎల్, ఎస్ఎల్ఎం ఉంటాయి. సిఎన్ మీరు హోల్డింగ్స్ తీసుకోవాలంటే సిఎన్సీని తీసుకోండి, ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇంట్రా ట్రేడ్ ఎంఐఎస్ సెలెక్ట్ చేసుకోండి. సో టాప్ లెఫ్ట్లో క్వాంటిటీ ఇవ్వండి, ప్రైస్ లిమిట్ ప్రైస్ కాబట్టి ప్రజెంట్ రన్ అవుతున్న కరెంట్ ట్రేడ్ ప్రైస్ 186.40 కంటే తక్కువ, అంటే 186.0 పెట్టుకుంటున్నా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్, మార్కెట్ అవర్ దాటిపోవడం వల్ల ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అడ్వాన్స్లో మీకు
రెగ్యులర్, బ్రాకెట్ ఆర్డర్, కవర్ ఆర్డర్, ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్, వీటిలో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ అంటే నార్మల్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్ అంటే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండు ఉంటాయి, కవర్ ఆర్డర్ అంటే ఓన్లీ స్టాప్ లాస్ ఉంటుంది, ఏమో అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఉంటుంది. సో ఫైనల్గా నేను బై అని క్లిక్ చేస్తే నాకు ప్రజెంట్ ఎర్రర్ చూపిస్తుంది, బట్ మీరు మార్కెట్ అవర్స్లో చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది లిమిట్ ఆర్డర్కి ఎగ్జాంపుల్. స్టాప్ లాస్లో చూసుకున్నట్లయితే ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం రెండు ఉంటాయి. ఎస్ఎల్లో మీకు ప్రైస్ అండ్ ట్రిగ్గర్ ప్రైస్ రెండు చూపిస్తుంది, అంటే ఎక్కడ ట్రిగ్గర్ అవ్వాలి అండ్ ఏ లిమిట్ వరకు అది బై చేయాలి ఆర్ సెల్ చేయాలి అనేది ఉంటుంది. ఎస్ఎల్ఎంలో మీకు అప్పుడు ఉన్న మార్కెట్ ప్రైస్కి, అంటే మీరు పెట్టిన ట్రిగ్గర్ ప్రైస్ రాగానే అది అప్పుడున్న మార్కెట్ ప్రైస్కి ఉంటుంది. సో ఓన్లీ ట్రిగ్గర్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. సో నేను ఎస్ఎల్ఎంలో క్వాంటిటీ ఇస్తున్న టాప్ లెఫ్ట్లో, సో 186.40 కరెంట్ ట్రేడ్ ప్రైస్ ఉంది. సో నేను దీంట్లో ఎస్ఎల్ఎం సెలెక్ట్ చేసుకొని ట్రిగ్గర్ ప్రైస్ 187 పెడుతున్నా. అంటే ఇక్కడ నేను ఏ ఇంటెన్షన్తో పెడుతున్నా అంటే 187 కానీ ఇది క్రాస్ చేసిందంటే, ఈ ట్రేడ్ ప్రైస్ ఎస్బీఐఎన్ అనేది 187 క్రాస్ చేసిందంటే అక్కడ నుంచి కంటిన్యూస్గా ప్రైస్ రైజ్ అవుతూనే ఉంటుంది. అక్కడ ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉంది. సో దాన్ని క్రాస్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఆ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ నాకు ప్రాఫిట్స్ వస్తాయి. ఈ ఇంటెన్షన్ తోటి నేను పెడుతున్నా, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా నేను రెగ్యులర్. సో ఇలా స్టాప్ లాస్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రెజెంట్ మార్కెట్ అవర్ కాదు కాబట్టి నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు. మార్కెట్ అవర్స్లో అయితే అది ఎగ్జిక్యూట్ అయ్యేది. వాటిని ఎగ్జిట్ ఎలా చేయాలనే దానికి ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే వాటిలో చెక్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ లిమిట్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ ఆర్డర్ అండ్ వాటి యూజెస్. సో ఇందులో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.